Namaste, good morning viewers. Nenu Vithin Mallanna. Welcome to Morning News with Mallanna with Sudarshanana from Reddipalem. Idi Pinapaka niyojakavarganiki sambandhinchinatvanti Reddipalem. Ninane Bhadrachalamlo Bahiranga Sabha Tarvata Padayatra Reddipalem varaku konasagindi. Ivala Reddipalem nunchi inko maroka 26 kilometerla paatu padayatra konasagabotha undi. Idi Pinapaka niyojakavargam vastadi. Ikkada prastham MLA గౌరవనీయులు మన భాషలో సెకండ్ హ్యాండ్ రేఖకాంతారావు గారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక స్కూల్లో ఉన్నాం. ఈ స్కూల్లో ఇక్కడ చూడొచ్చు మనం గోడలకు రంగులేసారు. ఈ రంగులకు సంబంధించినటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను టెండర్ల గోల్మాలు వ్యవహారం అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది కదా, దాంట్లో భాగంగానే ఈ గోడలకు రంగులేసే కార్యక్రమానికి దాదాపుగా ఒక 1800 కోట్ల రూపాయలు ఈ టెండర్ దీనికోసం కేటాయించారు. ఈ 1800 కోట్ల రూపాయలతోని పాఠశాలలకు రంగులేయాలనేటువంటి టెండర్లు, దాంట్లో హైకోర్టు కూడా జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంప్రమైజ్ టెండర్లు జరిగినాయి. కాంప్రమైజ్ జరిగిన తర్వాత ఆపోనెంట్స్కి కొంత శాతం, ఆ తర్వాత మెయిన్ పార్టీకి కొంత శాతం తోటి ఈ రంగులు అద్దడం జరిగింది. ఇంకా అన్ని పాఠశాలల్లో కూడా రంగులేస్తూ ఉన్నారు. వాస్తవానికి కూడా రంగులతోని చదువు తీరు మారుతుంది అనుకుంటే పొరపాటు. రంగులతో చదువు తీరు మారది, అవస్థాపన సౌకర్యాలు ఉండాల్సిందే. కానీ టీచర్లు మెరుగుపడాలి, టీచర్ల సంఖ్య పెరగాలి, ఇక్కడ వసతుల సంఖ్య పెరగాలి, క్రీడా మైదానాలు పెరగాలి, కేటాయింపులు పెరగాలి. కేవలం గోడలకు రంగులేస్తే కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తాయి, పిల్లగాళ్ళ జీవితాలకు రంగులేయాలని తిరుగుతున్నదే 7200. ఇవాళ ఈ మూమెంట్ ఇక్కడ వరకు రావడం, ఈ రెడ్డిపాలెం వరకు రావడం, రెడ్డిపాలెం గ్రామస్తులు కూడా చాలామంది మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మొన్నటి గోదావరి ఫ్లడ్స్కి కూడా చాలా ఇబ్బందులకు గురైనారు ఇక్కడ ప్రజలు. దాదాపు నడుములోతు నీళ్ళల్లో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి ఇంకా పరిహారం అందలేదు, ఎలాంటి పరిహారం అందలేదని ఓవైపు చెప్తా ఉన్నారు అక్కడి ప్రజలు. మునుగోడు ఏది పినపాక నియోజకవర్గానికి సంబంధించి ఒక ఉప ఎన్నిక వస్తే తప్ప ఇది బాగుపడేలా కనిపించట్లేదు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడికి పోయినా చాలామంది ప్రజలు మాతాన కూడా వస్తే బాగుండు ఉప ఎన్నిక అంటారు. ఉప ఎన్నిక వచ్చిపోయిన తర్వాత మునుగోడు పరిస్థితి ఏందో మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే వాస్తవానికి ఇవాళ మేము డిజిటల్లో అందించాల్సి ఉండే, కానీ కొంచెం టెక్నికల్ కారణంగా, టెక్నికల్ సమస్యల కారణంగా మీకు డిజిటల్ పత్రికను అందించలేకపోతా ఉన్నాం. మళ్ళీ 1-2 డేస్లో మీకు అది డిజిటల్ పత్రిక సేమ్ స్క్రీన్ సేమ్ అన్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఇంకా మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే